ఎక్కడ తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా మరికొన్ని వివరాలను ప్రజలకు ప్రకటించారు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం. ఏంటి అంటే, ఇప్పటికే లాక్డౌన్ నేపథ్యంలో అన్ని కష్టతరంగా మారాయి. ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో కూరగాయలు అలాగే నిత్యావసరాలు తెచ్చుకునేందుకు పగటిపూట కొంత సమయం ఇచ్చింది ప్రభుత్వం. అయితే లాక్డౌన్ కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక అలాగే డబ్బులు వచ్చే మార్గం లేక సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి టైంలో పేదల కష్టాలు తీర్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అనే సమాచారం. ఏపీ లాక్డౌన్ సందర్భంగా పేదలకు ఉచిత రేషన్ అలాగే కేజీ కందిపప్పు అందిస్తామని ఆల్రెడీ ముందే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. మార్చి 29వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంచుతామని చెప్పి జగన్ గారు చెప్పడం, 4వ తేదీన గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డులు ఇంటి వద్దకే వచ్చి రేషన్తో పాటు 1000 రూపాయలు ఇచ్చి వెళ్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు. ఇది 4వ తేదీన జరగబోతోంది. అయితే ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం పేదలకు మరొక వరం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేంటి అంటే, ఈ లాక్డౌన్ ఉన్న సమయంలో పేద ప్రజలకు కరెంటు బిల్లులు మాఫీ చేయొచ్చు అని చెప్పి తెలుస్తోంది. అయితే ఇప్పటికే రీడింగ్ తీయకుండానే కరెంటు బిల్లులు ఇచ్చేందుకు ఏపీ విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు గత 3 నెలల్లో వినియోగించిన విద్యుత్ను ఆధారంగా చేసుకొని బిల్లులు పంపిస్తారు. అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కరెంటు బిల్లు కూడా మాఫీ చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది. చూద్దాం, నిజంగా అదే జరిగితే అద్భుతమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.